మిత్రులారా, పత్రికా విలేకరుల సమావేశం ద్వారా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజలకి అన్ని విషయాలు చెప్పేటువంటి గొప్ప అవకాశం ప్రజాస్వామ్యంలో ఉంటుంది. నిన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు పత్రికా విలేకరులతో మాట్లాడినటువంటి విషయాలు ఇవాళ పత్రికలో వచ్చాయి. అయితే మొన్న పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగింది. చర్చలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుల తరఫున నేను మాట్లాడడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు తెలిసినంతవరకు వారు ఎన్డీఏలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ స్టూడెంట్, తర్వాత మరి మిలిటరీలో చాలా ఉన్నతమైన పదవుల్లో ఉండి రాజకీయాల ఆసక్తితో రాజకీయాలకు రావడం జరిగింది. ఇంగ్లీషు తప్పనిసరిగా వస్తుంది, హిందీ కూడా తప్పనిసరిగా వస్తుంది. ఒక ఎన్డీఏ విద్యార్థికి వారికి కూడా తప్పనిసరిగా వస్తుంది. వారు వినలేదా మరి చూడలేదా నాకు అర్థం కాదు. వినలేదా చూడలేదా? లోకసభలో తెలంగాణ రాష్ట్ర సమితికి మాకు 9 నిమిషాల అవకాశం వస్తే 23 నిమిషాలు మాట్లాడడం జరిగింది. స్పీకర్ గారు ఎన్నిసార్లు అడ్డుపడ్డా కూడా అడిగి సమయం తీసుకొని 23 నిమిషాలు మాట్లాడాం. మాట్లాడిన దాంట్లో మొదటి సెంటెన్సు మోడీ గారి ప్రభుత్వము ఈ దేశంలో ప్రజలు ఆశించిన రీతిలో పని చెయ్యలేదు, మీ ప్రభుత్వము దేశ ప్రజలు మిమ్మల్ని పెద్ద ఎత్తున మీ ప్రభుత్వం పనిచేస్తని చెప్పి ఆశించారు, వారి ఆశలకు అనుగుణంగా మీరు పని చేయలేదు మీ ప్రభుత్వము అని చెప్పి, మీ ప్రభుత్వము మీరు గెలిచిన తర్వాత మొదటి రోజు మీ మొదటి క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ ప్రజలు ఆ నిర్ణయం పట్ల ఆ రోజు కోపంతో మీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మిమ్మల్ని ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు క్షమించరు. మీ ప్రభుత్వాన్ని, మీ మొదటి నిర్ణయాన్ని, మీరు తీసుకున్న నిర్ణయం మొదటి నిర్ణయమే తెలంగాణ వ్యతిరేక నిర్ణయం మీరు తీసుకున్నారు. మా 7 మండలాలను కలుపుకున్నారు. రాజ్యాంగ వ్యతిరేకంగా, ఆర్టికల్ 3 స్పిరిట్కు వ్యతిరేకంగా మీరు నిర్ణయం తీసుకున్నారు. మాకున్నటువంటి 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మీరు లాక్కున్నారు. ఐ యూజ్ ద వర్డ్ స్నాచ్డ్ అవే, లాక్కున్నారు. మా ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీ ప్రభుత్వం పట్ల మేము తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. తదనంతరం మా నాయకుడు కె చంద్రశేఖరరావు, పాపులర్లీ నోన్ యాజ్ కేసీఆర్, కరెంటు ఎట్ట తీసుకురావాలని చెప్పి కష్టపడ్డాం. చుట్టుపక్క రాష్ట్రాలకు వెళ్ళినాం, కరెంటు కొనుక్కొని తీస్తున్నాం ఇవాళ 24 గంటలు అని చెబుతూ, పోలవరం ప్రాజెక్టుకి నిధులు కావాలంటే మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకునేటువంటి గొప్ప అవకాశాన్ని మీ పార్టీ, ఆ రోజు మీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వాన, సోనియా గాంధీ గారి నాయకత్వాన ప్రవేశపెట్టినటువంటి బిల్లులో మీరు ఆంధ్రా ప్రాంతానికి ప్రాజెక్టు కట్టుకోవడానికి డబ్బులు పూర్తి స్థాయిలో ఇస్తాం పోలవరం ప్రాజెక్టుని మీరు చెప్పినారు. మీరు చేసిన పెద్ద తప్పు, తెలంగాణ ప్రజలకి పెద్ద తప్పు, మీ ప్రభుత్వము విభజన చట్టం లోపల తెలంగాణ రాష్ట్రానికి ప్రాణహిత చెవెళ్ళ కానివ్వండి, గోదావరి నదిపైన, పాలమూరు ఎత్తిపోతల పథకం కృష్ణా నదిపైన కానీ, ఈ 2 ప్రాజెక్టులకు కూడా మీరు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని చెప్పి మీరు బిల్లులో పెట్టకపోవడము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకి పెద్ద తప్పు చేసింది అని చెప్పి కూడా చెప్పిన
ఈరోజు మళ్ళీ చెప్పదలుచుకున్నాను. ఇలా మీ పాపం వల్ల మీరు చక్కగా ఆలోచించలేక ఇలా మా కష్టమవుతుంది ప్రభుత్వానికి. ఇలా గోదావరి నదిపైన కృష్ణా నదిపైన ప్రాజెక్టు కట్టాలంటే ఆంధ్రప్రదేశ్లో నీళ్లున్నాయి, నీళ్లున్న రాష్ట్రానికి పోలవరానికి మీరు డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తాయని చెప్పి మీ చట్టంలో మీరు రాసినరు. తెలంగాణ ప్రాంతం నీళ్లు లేని కరువు ప్రాంతం, ప్రాజెక్టులు లేకపోతే తెలంగాణ రైతాంగి నీళ్ళు ఇవ్వలేని ప్రాంతం, డెక్కన్ పీఠభూమి ప్రాంతం. ఇక్కడ మీరు రాష్ట్ర విభజన చట్టంలో పట్ట తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని చెప్పి మీరు మర్చిపోయినరు. మీరు చేసిన తప్పిదం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర బడ్జెట్తో పాటు ఇవాళ బ్యాంకుల దగ్గర వేరే దగ్గర పోయి అప్పులు తీసుకొచ్చి ఇలా ప్రాజెక్టు కడుతున్నాం మేము. అప్పుల పాలు చేసింది తెలంగాణ, తెలంగాణ అప్పుల పాలు చేసిండు కేసీఆర్ అని చెప్పి మాట్లాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీనికి కారణం మీరే. ఇలా బ్యాంకుల దగ్గర పోయి అప్పులు తీసుకొస్తున్నాం, ఎట్లా తీసుకొస్తున్నాం, మేము ఎంపీలం ఢిల్లీలో, రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఇలా అన్ని అనుమతులు సాధించినాం. యు ఆర్ ప్రౌడ్ టు సే ఈ దేశంలో ఒక సంవత్సరం లోపల ఎవరు తీసుకురాని అనుమతులు మేము పార్లమెంట్ సభ్యులం. మేము ఎవరో ఇద్దరు ముగ్గురం ఢిల్లీలో ఉంటున్నాం, ఒకరు కాకపోతే ఒకరుండి ఆ పనులు ఏమైనా పడుతున్నాం మేము ఎంపీలం. ఇవాళ ఎన్ని అనుమతులు తీసుకొచ్చామండి? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకి, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులకి తీసుకొచ్చిన పర్మిషన్ల వల్లే మీరు వేసిన కేసులన్నీ ఓడిపోతున్నాయి. మీరు ఎన్ని కేసులు వేసారు? తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందా మీకు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నీ నాయకత్వాన్ని ఎన్ని కేసులు వేసినాను? నీ కేసులు అన్నీ ఓడిపోవడానికి కారణం మేమే. మేము అన్ని అనుమతులు సాధించినాం ఢిల్లీలో కేసీఆర్ గారి నాయకత్వాన. అందరి మంత్రుల దగ్గర తిరిగి శనివారము ఆదివారం చూడకుండా అక్కడ ఉండి ఒక్కొక్క శాఖ దగ్గర తిరిగి ఇలా చట్ట ప్రకారంగా రావాల్సిన ప్రతి అనుమతి సాధించినాం. కాబట్టి మాకు ఇలా బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మాకు లోన్లు ఇస్తున్నాయి. మా రాష్ట్ర బడ్జెట్తో పాటు ఇలా లోన్లు తీసుకొని కడుతున్నాం. తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆశ కాబట్టి, ఆశయం కాబట్టి ఇలా నీళ్ళు ఇస్తున్నాం. ఏం మాట్లాడతాం నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో? పేలవంగా పోయిందా? అసలు చూడనట్టున్నావు? 1000 SMS వస్తున్నాయి ఇవాళ తెలంగాణ ముద్దు బిడ్డలకి. ఇలా పార్లమెంట్లో అవిశ్వాసం తీర్మానం పైన మోడీ గారి ప్రభుత్వాన్ని ఎండగట్టింది టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు. ఇలా విభజన చట్టంలో నేను చెప్తే బహుశా మీకెవరు చెప్తే నువ్వు మీరు నిన్న చెప్పిర్రు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు, హైకోర్టు, ఈ విషయాలు ఇంకా రాలేదు, ఇంకా సాధించాలని చెప్పి ఇవి మీరు ఇవ్వలేదని చెప్పినాం. మోడీ గారిని ఏం ప్రశ్నించినామో? మోడీ గారు, కాంగ్రెస్ తప్పు పని చేసింది, మీరు కూడా తప్పు పని చేస్తున్నారు, మీ రెండు పార్టీలు తప్పు పని చేస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ ప్రజల ప్రాజెక్టులకి డబ్బులు ఇవ్వలేదు, ఇచ్చే అవకాశం లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. నువ్వైనా ఇప్పుడు సరిదిద్దుకొని ఈ సమావేశంలో మీ జవాబులో మీరు తప్పనిసరిగా ఇవాళ మాకు కేటాయింపులు ప్రకటించాలి, ఇవాళ 4 కోట్ల తెలంగాణ ప్రజలు వేచి చూస్తున్నారు అని చెప్పి నేను లోక్సభలో మాట్లాడినా. ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి విన్నరా? టీవీలు చూసినరా? మరి ఆ రోజు అసలు ఈ దేశంలో ఉన్నారా, ఈ రాష్ట్రంలో ఉన్నారా తెలియదు నాకు. ఇవన్నీ మాట్లాడినాం, ఏం విలేకరుల సమావేశం పెడతారు నిన్న మీరు? వక్రీకరించి ఎస్, ఇంకొక పెద్ద తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ నిన్న అవిశ్వాస తీర్మానంలో. మేము చెప్పినాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీరు ఎన్నైనా డబ్బులు ఇచ్చుకోండి, స్పెషల్ ప్యాకేజీ పెడతారా, స్పెషల్ స్టేటస్ పెడతారా, యు ప్లీజ్
define what is special status means ani cheppi nenu adigina ninna lok sabalo rahul gandhi you please explain us what do you mean by special status we heard that you made a statement that in the event of you coming to power in the government that is at the central government you are going to announce special package for the state of andhra pradesh what does it mean tax incentives istunava ani adigina nenu tax incentives ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు ఆంధ్ర ప్రజలకు ఏంటి ప్రాజెక్టులు కట్టండి మాకు అభ్యంతరం లేదు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తారా అని అడిగారా ఇది చాలా ఇంపార్టెంట్ రానున్న రోజుల్లో పట తెలంగాణ ప్రజల్ని మళ్ళీ మోసం చేయబోతున్నది కాంగ్రెస్ పార్టీ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు నేను మాట్లాడిన తర్వాత మీ లీడర్ ఆఫ్ యువర్ పార్టీ మల్లికార్జున్ ఖార్గే గారు మేము ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తాము ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు అంటే రేపటి హైదరాబాద్లో ఫ్యాక్టరీలన్నీ కూడా మళ్ళీ ఆంధ్రకి వెళ్ళిపోవాలా తెలంగాణలో ఇంకా ఫ్యాక్టరీలన్నీ కూడా ఇక్కడ క్లోజ్ చేసుకొని ఆంధ్రకి వెళ్ళిపోయేటట్టు మీరు ప్రయత్నం చేస్తున్నారా కాంగ్రెస్ పార్టీ నా తూటి ప్రశ్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ నాయకులు మీ రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టు పేపర్లు వచ్చింది అందుకోసమే నేను పేపర్లు ఇచ్చిన దాని మీద నమ్మకుండా రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్లో అడిగిన నువ్వు మీరు మాట్లాడినరా ఇట్లా What does it mean? Tax incentives to ivadaniki mee party adhikaralaku vaste 2019lo vastane aashisthunnaru vallu vaste giste tax incentives ivabothunnara malli meeru andhra pradesh rashtra prajalni mammulni mosam cheyakandi ani maatladana ee andhra pradesh mp la kuda oka vidhanga alert chesa nenu malli meeru malli mosapothunnara మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో చెప్పిండని చెప్పి మీరు లొల్లి పెడుతున్నారు కదా మళ్ళీ రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారం కూడా మీరు నమ్ముతున్నారా చెప్పచ్చు తప్పేలేదు రాహుల్ గాంధీ గారు నేను ఆంధ్రప్రదేశ్ రేపు ఇన్సెంటివ్స్ ఇస్తాడు చెప్పమని చెప్పండి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు రాహుల్ గాంధీ గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇప్పుడిప్పుడే నీళ్ళిచ్చి తెలంగాణ రైతాంగానికి కష్టపడుతున్నాం మేము ఇలా కేసీఆర్ గారు 24 గంటలు కష్టపడి ఇలా వారి నాయకత్వం మేమందరము తెలంగాణ ప్రాంతానికి 1 కోటి ఎకరాలకు నీరు ఇవ్వడానికి కష్టపడుతున్నాం ఇండస్ట్రీ సెక్టార్ లోపల ఇవాళ ఐటీ ఇండస్ట్రీ కానివ్వండి మిగతా ఇండస్ట్రీస్ కానీ కేటీ రామారావు గారు మంత్రి ఇవాళ వివిధ దేశాలకు వివిధ రాష్ట్రాలకు తిరిగి పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి ఇవాళ హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్క ప్రాంతాల్లో పట్ట ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేకపోయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం అద్భుతమైనటువంటి టీ హబ్ పేరట చాలా ఇన్సెంటివ్స్ ఇచ్చి మేము ఆకర్షిస్తున్నాం ఇవన్నీ కూడా మళ్ళా పరిశ్రమలన్నీ కూడా తరలిపోయడానికి మీ కుట్ర చేస్తున్నారా ఇంక ఎక్కడ తెలంగాణ గెలిచేది లేదు తెలంగాణలో కూడా మనం పరిపాలన చేసేది లేదు కాబట్టి ఇలా ఆంధ్రప్రదేశ్లో పడిన ఆశ చూసుకుంటామని చెప్పి మీ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నది దానికి మీరు ఇక సాయం పడుతున్నారా ఐ వాంట్ టు ఎస్ మీరు నిన్న పత్రికా విలేక సమావేశం మాట్లాడినారు కాబట్టి ఇలా మేము ప్రశ్నిస్తున్నాం లేదా రేపు బిడ్డ రేపు రా ఢిల్లీకి పార్లమెంట్ నడుస్తా రేపు వచ్చి మీ వాళ్ళతో క్లారిఫికేషన్ ఇప్పించాలి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఒక ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని చెప్పి మీరు చెప్పినారు పార్లమెంట్లో అధికారంలోకి వస్తే అంటే తెలంగాణ నోట్ల మట్టి పోయడానిక మళ్ళీ మీరు మీ ప్రయత్నం ప్రాజెక్టులకి డబ్బులు రాకుండా చేసిండ్రు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పట్ట కాబట్టి ఇలా ఆంధ్ర రాష్ట్రానికి 6000 కోట్ల రూపాయలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇంకా కావాలే మాకని చెప్పి ఆడ చంద్రబాబు నాయుడు గట్టిగా కొట్లాడతారు ఎందుకంటే చట్టంలో ఉన్నది మాకు కావాలని చట్టంలో పెట్టలేదు మీరు తెలంగాణ ప్రభుత్వానికి అడిగే అవకాశం లేకుండా చేశారు అయినా మేము ఇంతకుముందు చెప్పినట్టు అప్పులు తీసుకొచ్చి మా రాష్ట్ర బడ్జెట్లో ఉన్న నిధులు పెట్టి ఇలా మేము మోతున్నాం ఇలా ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ గారు 100 సార్లు ఇలా ఢిల్లీకి వచ్చి అనుమతులన్నీ సాధించడం మా ఎంబడి వచ్చి ఇలా సాధిస్తే ఇవాళ కేసీఆర్ గారు బాంబేకి మాట్లాడి ముఖ్యమంత్రి గారు వివిధ
బ్యాంకింగ్ అధికారులతో మాట్లాడి, మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ గారితో నేరుగా మాట్లాడి, మా ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు, మా అధికారులు ఫైనాన్స్ సెక్రటరీ వీళ్ళందరినీ ఎంబడబడి ఇలా ఎక్కడో ఒకనో ఎక్కడ దొరికితే అక్కడ డబ్బులు తీసుకొచ్చి ప్రాజెక్టులు కడతా అంటే మీరు చేసే పాపం వల్ల పోలవరానికి ఇచ్చినప్పుడు ప్రాణహిత చెవల్ల మీ రాజశేఖర రెడ్డి గారు 10 కిలో పునాది రాయలేసింది, ఒక ప్రాజెక్టు 10 కిలో పునాది రాయేసిండు. మరి ఆ ప్రాజెక్ట్ ఎందుకు పెట్టనియలేదు మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పెట్టలేదు. ఓకే, ఇప్పుడు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అని చెప్పి మళ్ళీ పరిశ్రమల పైన కూడా మీరు చేస్తున్నారు. ఇది నేను కాదు, టీఆర్ఎస్ పార్టీ ఆక్షేపణ కాదు, మీ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పుడు మీ సిద్ధిరామయ్య లెటర్ రాసిండు కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి. మీ వీరప్ప మోడీ గారు పార్లమెంట్లో మాట్లాడు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వద్దని చెప్పి. జయలలిత గారు బతికున్నప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆమె లేఖ రాసింది, మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే వీళ్ళకి ఇష్టం ఉండదు. నేను మాట్లాడిన తర్వాత నేను మాట్లాడిన విషయాన్ని మోడీ గారు మాట్లాడారు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వీరప్ప మళ్ళీ అడ్డుపడ్డాడని. అడ్డుపడలేదు ఆయన, ఆయన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది కాబట్టి ఆయన మాట్లాడాడు. ఇలా బెంగళూరులో పరిశ్రమలు అనంతపురం పోతాయి, చెన్నైలో పరిశ్రమలన్నీ నెల్లూరు పోతాయని చెప్పి ఆ రాష్ట్రాలలో వాళ్ళు మాట్లాడుకున్నారు. రేపు హైదరాబాద్కి, ఖమ్మం జిల్లాకి, వరంగల్ జిల్లాలో కొన్ని కొన్ని పరిశ్రమలు ఉన్నాయి, కరీంనగర్లో కొన్ని ఉన్నాయి, ఇప్పుడిప్పుడే పెడుతున్నారు తెలంగాణలో కూడా పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు నేనేం మాట్లాడింది, పార్లమెంట్లో మేము ఏం మాట్లాడింది వినక చూడక ఏది పడితే అది మాట్లాడితే ఊరుకుంటామండి మేము? మీకు అర్థం కాదు, మీరు మంచి చదువుకున్న వాళ్ళు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, తెలుగు వచ్చు, బ్రహ్మాండంగా అన్ని భాషలు వచ్చు, మీకు మీరు వినలేదు చూడలేదు కాదు, కుట్రపూరితంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఇవాళ ఎస్ మీ ఇందిరాగాంధీ గారు చెప్పిన ఒక సూత్రం నాన్ అలైన్మెంట్ మూమెంట్, ఎన్ఏఎం నాన్ అలైన్ మూమెంట్ నడిపింది ప్రపంచంలో కూడా, అమెరికాకును రష్యాకి మేము సరిసమానం దూరం ఉంటాం అని దేశంలో ప్రపంచంలో చాలా దేశాలకు నాయకత్వం వహించింది. ఆ రోజు మేము కూడా ఏ పార్టీ జోలివో, మా పనులు మేము చేసుకుంటాం. ఇవాళ పార్లమెంట్లో 3 ఉంటాయి బటన్లు, ఎస్, నో, అబ్సెంటీస్. పార్లమెంటే చెప్పిందండి, నువ్వేదో ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు. ఎవరైనా టీడీపీ పెట్టే అవిశ్వాస తీర్మానానికి వాళ్ళు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కోసం పడుతుంటారు, అంటే తెలంగాణ ప్రజలు ఊరేసుకుంటాడు చేస్తామండి మేము. ఇది చాలామందికి అర్థం కాలేదు. మేము తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్. బీజేపీ ప్రభుత్వం పట్ల ఉతికిపారేస్తే మొదట మాట్లాడారు, ఈ దేశ ప్రజలు మీరు ఆశించిన రీతిలో పని చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు మోడీ గారు అని చెప్పి మాట మొదలుపెట్టారు. దాదాపు మొదలుపెట్టాం అవిశ్వాస తీర్మానం టీడీపీ పెట్టింది, స్పెషల్ స్టేటస్, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అని మాట్లాడారు. దానికి సపోర్ట్ చేస్తుందండి మేము. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ పైన ఈయ వల్ల దోమ వల్ల ఊరుకో మేము. తెలంగాణ రాష్ట్రానికి చిన్న లీకేజ్ కూడా మేము కానీయం. ఇలా ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ అయితే గొప్పగా మాట్లాడండి, నీళ్లను ఉరకనీయం, నీళ్లు నడిచేటట్టు చేస్తామన్నారు. ఎంత గొప్ప మెసేజ్ ఉన్నదండి, అట్లా నీళ్లను ఉరకనీయం, నీళ్లను నడిచేటట్టు చేస్తామన్నారు. నీళ్లు పల్లె మెరుగు, నిజం దేవునికి ఎరుగు, సామెతున్న తెలంగాణలో ఒకట నీళ్ళు ఉరుక్కాకాయి, ఉరకనీయం మెల్లంగా అడ్డు పడతాం. తెలంగాణ డెక్కన్ పీఠభూమి పైన ఉన్నది కాబట్టి అంత లోతుగా ఆలోచిస్తున్నాం. తెలంగాణకు ఇంత ఈసమైన ఎంత నష్టం చెప్తే ఊరుకోం మేము, అది మా పార్టీ లైన్. కాబట్టి పార్లమెంట్లో ఇవాళ అవిశ్వాసం పెట్టి నిన్న మాట్లాడినండి టీడీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు బాగా మాట్లాడదాన్ని రేపు పొత్తు పెట్టుకుంటారు కావచ్చు కాంగ్రెస్ టీడీపీ వాళ్ళు. టీడీపీ పెట్టిన దానికి మేము ఎందుకు చేస్తాం? టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే కావచ్చు, మీరు అది తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నది. మీకు తెలియదు అసలు తెలంగాణ గురించి అది తెలుస్తా కదా ఇదంతా, అసలు తెలంగాణ ఏంది, తెలంగాణ రాష్ట్రం ఏంది, తెలంగాణ ప్రజలేంది,
మీరు అధికారం లేనప్పుడు తెలంగాణ అంటారు, అధికారం ఉన్నప్పుడు తెలంగాణ. రాజశేఖర్ ఉన్నప్పుడు మీరు మాట్లాడిన ఎవరైనా ఇట్లా ఇలా మాట్లాడేటప్పుడు ఎవడైనా తెలంగాణ అన్నాడా? ఒకళ్ళిద్దరు ముగ్గురు పాపం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీ కోసమని మాట్లాడారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారా తెలంగాణ? రాజశేఖర రెడ్డి గారు ఎవరు మాట్లాడారు వీళ్ళు? ఆయన చచ్చిపోయిన తర్వాత మళ్ళీ లేచారు కొంతమంది తెలంగాణ. అది మా ఒత్తిడికి, మా ఉద్యమ ఒత్తిడికి మాట్లాడిన మీరు. మీరే మా మమ్మల్ని మాకు తెలంగాణ గురించి చెప్తారు మీరు. 96, 97, 98, 99 మీటింగ్లు పెట్టిన వాళ్ళమండి మేము. తెలంగాణ అంటే ఏమని తెలియదు. 96, 97, 98 వి హ్యావ్ పాస్ ఎ రిజల్యూషన్ ఇన్ ద వరంగల్ బార్ అసోసియేషన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఇయర్ 1996. ఐఎమ్ వన్ అమాంగ్ దెమ్. ఎవరు తెలంగాణ అంటే సొయ్యు లేని రోజులలో 2001 పార్టీ పెట్టే కంటే ముందు కేసీఆర్ గారి నాయకత్వాన సంవత్సరం కాల పాటు సంవత్సరంలో ఉన్నటువంటి 1000 గంటలు చర్చించిందండి కేసీఆర్ గారి నాయకత్వాన జయశంకర్ గారు, ప్రొఫెసర్ జనార్దన్ రావు గారు లాంటి వ్యక్తులము గంటల తరబడి చర్చించిన ఇవన్నీ మేము ఇలా కొత్త స్కీమ్స్ అనుకుంటారు, ఇవన్నీ గప్పుడే ఆలోచించినవి. మిషన్ కాకతీయ 2001 రామప్ప గణపూర్ చెరువులో తిరుగుతుంటే కరువు కాలంలో నీళ్లున్నాయి అని కేసీఆర్ గారు ఆలోచించి మన కాకతీయులు కట్టినటువంటి చెరువులు అని చెప్పి ఆ రోజే నామకరణం చేసాం మిషన్ కాకతీయ అని. మిషన్ భగీరథ కేసీఆర్ గారి మానస పుత్రిక సిద్దిపేట లోపల ఒక ఎమ్మెల్యేగా కొత్త ఎమ్మెల్యేగా ఆలోచన చేసి ఇంజనీర్లే ఆశ్చర్యపడే విధంగా ఆలోచన చేసి సిద్దిపేటలో యంగ్ శాసనసభ్యుడిగా చేసి కరీంనగర్ ఎంపీ 2004 ఎన్నికైన తర్వాత కరీంనగర్ జిల్లాకు మొత్తం మిషన్ భగీరథ కాన్సెప్ట్ను గంటల తరబడి ఆలోచించినప్పుడు నేను ఢిల్లీలో ఎంపీని కేసీఆర్ గారితో పాటు చేస్తే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు చెప్తే 800 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే నీ రాజశేఖర్ అడ్డుపడితే ఎవడని మాట్లాడండి. ఈ కాంగ్రెస్ వాళ్ళు చేయలేకపోయిన పాపం కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీ 2004 కుట్రదారులు మీరు. ఇవాళ బిడ్డ నేను సిద్దిపేట చేసుకున్నా కరీంనగర్ చేస్తా అంటే అడ్డుపడరు నా కొడుకున్నారా? ఇవాళ యావత్తు తెలంగాణ చేసి చూపిస్తా అని చెప్పి ఇవాళ మిషన్ భగీరథ ఎత్త మొత్తం తెలంగాణ చేసి చూపిస్తారు. దట్ ఈస్ కేసీఆర్, దట్ ఈస్ టిఆర్ఎస్. 800 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్. సోనియా గాంధీ గారు చెప్పిండు ఒక మీ యూపీఏలో భాగస్వామ్య పక్షాలం, నేను లీడర్నమ్మా, నేను ఎంపీగా ఏదో ఇవ్వాలి నా కాన్స్టిట్యూన్స్ కంటే చెప్తే ఆమె చెప్తే రాజశేఖర్ అడ్డుపడితే ఎవరు మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కరీంనగర్ వాళ్ళు మాట్లాడారా? అరే మా కరీంనగర్ తీసుకొస్తాడు మా ఎంపీ అని ఎవరైనా ఒక్కలా మాట్లాడిందా కరీంనగర్ కాంగ్రెస్ వాళ్ళు? అడ్డుపడరు. ఇవాళ కసితోనే కరీంనగర్ చేయలేదు కదా బిడ్డ, చేయలేదు కదా, ఇవాళ మొత్తం తెలంగాణ చేసి చూపిస్తా అని చెప్పి ఇవాళ చేసి చూపిస్తున్నాడు కేసీఆర్. ఆఫ్టర్ బికేమ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇవాళ ప్రెస్లు బతకాలంటే బతుకోండి, కానీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఒక్కరోజు కూడా ఊరుకోమే. థ్యాంక్ యూ.